ఊరిలేసిన సమన్వయం తప్ప అది మనకు వణికొచ్చేది కాదు, మన జీవితాలకు వెలుగు తెచ్చేది కాదు, మన పట్టణాలను అభివృద్ధి చేసేది కాదు. ఇవాళ పట్టణ ప్రణాళిక కూడా తీసుకుందాం, పట్టణ ప్రగతి కార్యక్రమం తీసుకుందాం అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. గ్రామ ప్రణాళిక తీసుకున్నప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు, సర్పంచ్ కూడా కొంతమంది గులిగారు మొదట్లో, అదే మొత్తం ఇక ప్రజల మీద పెట్టి చేపిస్తే మేమేందుకు అన్నట్టుగా ఉన్నారు. కానీ ఇవాళ అందరికీ కూడా అర్థమైంది, గ్రామ ప్రణాళికతో ఏ రకంగా గ్రామాలలో వెలుగు వస్తుందో చూసాము, గ్రామాల అభివృద్ధి ఏ రకంగా ముందుకు పోతుందో చూసాము. ఇవాళ అన్ని పార్టీల సర్పంచులు కూడా మంచి కార్యక్రమం ఇచ్చింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసిండు. తప్పకుండా మమ్మల్ని గెలిపించేందుకు ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది, మా గ్రామాలలో వెలుగు వస్తుంది, తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి రెండో విడత కూడా బ్రహ్మాండంగా చేశారు. అదే కార్యక్రమాన్ని పట్టణాల్లో కూడా చేసే కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటన చేసి ఉన్నారు. కొత్త మున్సిపల్ చట్టం కూడా తీసుకొచ్చింది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఎక్కడ చిన్న అవినీతికి ఆస్కారం లేకుండా 75 గజాల లోపున్న పేదలు సొంతంగా ఏ అనుమతి లేకుండా ఇల్లు కట్టుకోవడానికి ఇప్పటికీ అధికారం ఇచ్చిండ్రు. 75 గజాల పైన ఉంటే కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టిన 21 రోజుల్లోనే అనుమతి ఇవ్వాలి, అనుమతి ఇవ్వకపోతే 22 నాడు వాళ్ళు అనుమతి ఇచ్చినట్టే అని చెప్పి కట్టుకోవచ్చు అని చెప్పి కూడా మొదలుపెట్టారు. గతంలో లాగా గద్దలు వచ్చి వాళ్ళే పరిస్థితి లేదు, ఇంటి ముందటైతే ఇసుక భయంగానే కంకర భయంగానే ఎవడెవడు వచ్చి గ్రూఅప్ చేసి డబ్బులు వసూలు చేసే పరిస్థితి లేకుండా ఇప్పటికే ప్రజలకు సంతోషంగా ఉండేటట్లు, ప్రజలకు నిలిపొచ్చేటట్లుగా బ్రహ్మాండమైన చట్టాన్ని తీసుకొచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు, మన పురపాలక శాఖ మంత్రి గారు. మన ప్రజల గురించి, ప్రజల మౌలిక వసతుల గురించి ఆలోచన చేసే పురపాలక శాఖ మంత్రి గారు ఉన్నారు. మనకు పట్టణ ప్రాంతాల ప్రజలకు ఏం కావాలి, ఏ అవసరాలు ఉంటాయి, ప్రత్యేకమైన అవసరాలు ఏముంటాయి, పట్టణాలలో చెత్త నిర్వహణ ఎట్లా చేయాలి, పట్టణాలలో వీధి దీపాల నిర్వహణ ఏ రకంగా ఉండాలి, పట్టణాలలో పార్కుల పరిస్థితి ఏంది, పట్టణాలలో శ్మశానాల పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారు, పురపాలక శాఖ మంత్రి గారు మనకున్నారు. మరి తప్పకుండా ఎక్కడనైనా ప్రతి పట్టణంలో కూడా మురికి నీళ్ళు నిలవడకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేయాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది, ఎన్ని నిధులైనా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి అవన్నీ కూడా రకంగా నిధులు రావాలి, అభివృద్ధి జరగాలి, మన పట్టణాలలో వెలుగు రావాలి అని అంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే మరి శాసనసభ్యుడితో పాటు కలిసి పనిచేసే వాళ్ళు కౌన్సిలర్లు అయితేనే అది సాధ్యమైంది తప్ప వేరే వాళ్ళని ఎవరిని పెట్టినా కూడా సాధ్యం కాదు. మరి ఎమ్మెల్యే గారు ఒకవైపు నడుస్తుంటే మున్సిపల్ చైర్మన్ ఇంకో వైపు నడిచే వాళ్ళు వస్తే రెండేట్లు చెరవైపోతే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అభివృద్ధి విషయంలో. అందుకే దయచేసి నేరేడుచర్ల పట్టణ ప్రజలు 1 నుంచి 15 వరకు ఏ వార్డులైనా సరే తప్పకుండా కారు గుర్తుపైనే ఓటేసి కారు గుర్తు అభ్యర్థులు గెలిపించండి. మున్సిపల్ చైర్మన్గా మరి ఎమ్మెల్యే గారి వెంట నడిచే వాళ్ళని గెలిపించండి. ఈ మున్సిపాలిటీ సరిపోయి అభివృద్ధిగా మేము తీసుకురావడానికి ఈ మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా, ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. తప్పకుండా సైదు రెడ్డి గారు వెంట ఉండే వాళ్ళు, సైదు రెడ్డి గారి మాటతో కలిసి పనిచేసే వాళ్ళు, మీ కౌన్సిలర్గా గెలిస్తే మీ చైర్మన్ అయితేనే ఈ మున్సిపాలిటీ కూడా బాగుపడుతుంది. మరి సైదు రెడ్డి గారు ఒకవైపు ఉంటే ఇంకో వైపు పోయే వాళ్ళని కనుక ఎన్నుకుంటే ఇంకా ఎక్కడేసే గొంగలు అక్కడే ఉంటుంది. ఎన్నికల తెల్లవారే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా సైదు రెడ్డి గారు రిక్వెస్ట్ చేశాను, అన్న నాకు నేరేడు చేయకపోతే ఎప్పుడు కూడా రోడ్డు మీద దుమ్ము కనబడుతుంది, హుజూర్నగర్ పరిస్థితికి అంతే ఉంది, మేము ఇక్కడ సాయం చేయాలి, మరి ఈ గ్రామాలు ఈ పట్టణాలు కూడా బాగుపడాలి, మీకు నిధులు కావాలని అడిగితే ఒక నిమిషంలోనే ఇక్కడికి 10 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది, ఇక్కడ 15 ఇచ్చింది, అంతకుముందు 10 కోట్లు కేటీఆర్ గారు కూడా ఇచ్చింది. మరి ఇవాళ ఈ నిధులన్నీ సక్రమంగా వినియోగించబడాలంటే సైదు రెడ్డి గారు వారి వెంట నడిచే వాళ్ళు కౌన్సిలర్లుగా నిలబడితేనే సాధ్యమవుతుంది, ప్రతి రూపాయి కూడా వినియోగంలోకి వస్తుంది. అదే కాదు, ఇంకిన్ని నిధులు కావాల్సిన అవసరం వస్తే ఏ రాత్రైనా పగలైనా వచ్చి నన్ను అడగగలుగుతాడు సైదు రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడగలుగుతాడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి అడగలుగుతాడు, మీ కౌన్సిలర్లు కూడా వెళ్ళి సైదు రెడ్డి గారిని అడగలుగుతారు.
అందుకే ప్రతి వార్డులో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే కారు గుర్తు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది తప్ప ఇంకెవరో గెలిస్తే సాధ్యం కాదు. పాపం మన పిసిసి అధ్యక్షుల వారు మొన్న మీరు కొట్టిన దెబ్బకు కొంచెం తప్పినట్టుంది. ఇక్కడి ముందు అక్కడ చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. దేవరకొండ మున్సిపాలిటీకి పోయి నేను 100 కోట్లు తెస్తానని చెప్పి చెప్పాడు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. యాడికి వెళ్ళి తెస్తాడు మరి ఈయన విజయనగరకి వెళ్ళి పట్టుకొస్తాడు. అవి పైసలు యాడికి వెళ్ళి పట్టుకొస్తాడు. హైదరాబాద్ లో గవర్నమెంట్ లేదు, కేంద్రంలో గవర్నమెంట్ లేదు, ఏడికి వెళ్ళి తెస్తాడో చెప్తలేడు పాపం. ఈ మధ్యన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని లిస్టు తయారు చేసుకొని వచ్చి ఇది నా మేనిఫెస్టో అని చెప్పి ప్రకటన చేసింది. ఏదో ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తానికి 6 లక్షలు ఇస్తా అన్నాడు. యాడికి వెళ్ళి ఇస్తాడు? 100 కోట్ల రూపాయలు దేవరకొండకు తెచ్చే మునగాడు ఎందుకు 1 కోటి రూపాయలు హుజూర్నగర్ తీసుకురాలేదు, ఏడు జిల్లా తీసుకురాలేదు? ఇరవై ఎనిమిది ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. ఆయన మంత్రి ఉన్నాడు 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఈ రోడ్ల మీద దుమ్ము లేకుండా చేస్తే బాగుండేది కదా. చెప్పేటప్పుడు ప్రజలపై నా నమ్మకం, ప్రజలు పట్టించుకోరు అంటే నేను ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకోవడానికి తెలిసిపోయినట్టు వాడు. అందుకనే ఏదేదో మాట్లాడేస్తా ఉన్నాడు, మధుసింహల్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను మళ్ళా వచ్చి కూర్చున్నాడు. పేరుకు బీసీసీ అధ్యక్షుడు కూర్చునేది హుజూర్నగర్లో నేడు జిల్లాలో. మళ్ళీ ఓటు వేయండి, నేను ఇది చేస్తా అది చేస్తాను. ఏం చేయగలుగుతాడు, ఎట్లా చేస్తాడు, ఎక్కడ పోయి చెప్పుకుంటే నిధులు ఇస్తాడు? బీజేపీ గవర్నమెంట్లో మోడీ అయిన వాళ్ళు వీళ్ళ మామగారు ఇస్తానికి యాడికెళ్ళిస్తే ఎట్లా ఇస్తాడు? కాంగ్రెస్ పార్టీ అయినా అక్కడనే దిక్కు లేదు, వాళ్ళ రాష్ట్రంలో దిక్కు లేదు. ఇవాళ గుజరాత్లోనే ఉచిత కరెంటు దిక్కు లేదు, గుజరాత్లో కేసీఆర్ కిట్ లేదు, గుజరాత్లో కళ్యాణలక్ష్మి షాది మువారకులు లేవు. ఉన్నదల్లా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మోడీ రాష్ట్రంలో లేవు, సోనియా రాష్ట్రంలో లేవు. ఇది ఆడలేని ఉద్దవ్ కుమార్ రెడ్డి ఏదో నేను తెస్తా అని చెప్తే అది ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఈ ఊర్లు బాగుపడాలి, ఈ మున్సిపాలిటీలు బాగుపడాలంటే అది కారు గుర్తుకునే బాగుపడతాయి తప్ప ఇంకా ఎవరికి ఓటేసినా అది మీ మున్సిపల్ మోడీలో వేసినట్టు అవుతుంది తప్ప మీకు మాత్రం మళ్ళీ ఉపయోగపడదాము. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.